Well, good afternoon. Welcome to Health File. Ivalti Health File lo manam kaamerlu itara liver samasyala gurinchi maatladukundam. Veeti gurinchi maniki explain cheyadaniki Dr. Sreekanth Appasani garu prastham manto pada studio lo unnaru. Senior interventional gastroenterologist. Of course, nenu kuda first time vintunnanu ee padamu. So intavarku gastroenterologist ane padanni vinnanu, but ee extra qualification enti, ee doctors em chestaru, veeti gurinchi kuda manam telusukone prayatnam chedam. And of course, meeku elanti ibbandulu unna kaamerlaku sambandhinchi, liver ki sambandhinchi call cheyandi, doctor garu manchi salahalu istaru. So good afternoon, doctor. Good afternoon. So first, ee interventional gastroenterologist ante what is this specialty? It's a part of the gastroenterology where we do advanced interventions. Okay. Basic interventions, basic procedures, manaki endoscopy, colonoscopy, ilanti procedures telustundi. Avi kaakunda ERCP ane prakriya, endoscopy dwara ultrasound chestu chinna chinna gaddala nunchi biopsy teedamu, stentlu veyadamu, vaatilloni bleeding points unte vaatini block cheyadamu, coil glue petti block cheyadamu, lethe నార్మల్ ఈఆర్సిపి ప్రక్రియ ద్వారా స్టెంట్లు వేసి కామెర్లవి తగ్గించే అవకాశం ఉంటుంది. అది వీలు పడని పరిస్థితులు యుఎస్ ద్వారా రివర్స్ ట్రాక్లో మనం స్టెంట్లు వేయడము, అట్లాంటి ప్రక్రియలు చేసే వాళ్ళని ఇంటర్వెన్షన్స్ అంటాం. ఓకే. సో దోస్ ప్రొసీజర్స్ విచ్ వీ డూ క్వాలిఫైస్ టు బి కాల్డ్ యాజ్ ఇంటర్వెన్షన్ క్వాలిఫికేషన్ అంటారు. సో ఓకే, సబ్జెక్ట్ విషయం కదా డాక్టర్, ఈ కామెర్లు కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తుంటాయి సాధారణంగా? కామెర్లు అనేది ఒక జబ్బు యొక్క లక్షణం. ఓకే. ప్రైమరీగా కామెర్లు అనేవి జబ్బు కాదు. సో మనం దీని గురించి కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. జ్వరము అనేది జబ్బు కాదు, జబ్బు యొక్క లక్షణం. జబ్బు అనేది లోపల మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అయి ఉంటుంది. సో అట్లనే లివర్ కాలేయం, లివర్ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి జాండిస్ అనే లక్షణం బయటపడుతుంది. జాండిస్ అంటే కామెర్లు. సో కామర్లు అనేవి కళ్ళు పచ్చదనం ద్వారా కానీ యూరిన్ పచ్చదనం ద్వారా కానీ మనకి బయటపడుతూ ఉంటాయి. వీటికి రకరకాల కారణాలు ఉంటాయండి. కామన్గా వచ్చే కారణాలు లివర్కి ఇన్ఫెక్షన్ రావడం, వాటర్ ఫుడ్ నీరు మన తీసుకునే ఆహార పదార్థాల్లోని కంటామినేషన్ ఉండటం వల్ల హెపటైటిస్ ఏ అండ్ ఈ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి లివర్కి వాపు వచ్చి జాండిస్ వస్తుంది. చాలా వరకు సర్వసాధారణంగా వీటి వల్లే కామర్లు వస్తూ ఉంటాయి. ఈ కారణం వల్ల వచ్చిన కామర్లు ఆటోమేటిక్గా దానికి అవే కొన్ని రోజుల్లో తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సపోర్టివ్ కేర్ ఇచ్చి జాగ్రత్త చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా రక్తం విరిగిపోవడం వల్ల కూడా కామర్లు వస్తూ ఉంటాయండి. లివర్ యొక్క నాళం అంటే బైల్ డక్ట్ అని అంటాం, వాటిలో రాళ్ళు కానీ బయట వల్ల బైల్ అనే జ్యూస్ బయటికి ఫ్లో అవ్వక జాండిస్ పచ్చకామర్లు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇవి కాకుండా ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్, సిర్రోసిస్ ఆఫ్ లివర్, మందు తాగడం వల్ల లివర్ చెడిపోవడము, తర్వాత హెపటైటిస్ బి సి వ్యాధుల వల్ల లివర్ చెడిపోవడం, వాటి వల్ల కూడా జాండిస్ వస్తూ ఉంటుంది అండి, పచ్చకామర్లు వస్తూ ఉంటాయి. ఓకే. సో కాలర్ ఉన్నారు డాక్టర్, ఫస్ట్ కాల్ శ్రీశైలం గారు. హలో, నేను చెప్పింది అండి, నా టాపిక్ నాకు సంబంధించి అట్లా ఇప్పుడు అతను ప్రొఫైల్ చూస్తున్నట్లు. ఓకే. సో ఆయన సో కామర్లు అంటే డాక్టర్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక లక్షణం అని చెప్పేసి, మామూలుగా ఫీవర్ వస్తే మనం పారాసిటమాల్ తీసుకుంటే తగ్గిపోతుంది. సో మరి కామెర్ల పరిస్థితి ఏంటి, ఇది ఒక లక్షణం అన్నారు కదా. కామెర్లకి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరము లోపల జబ్బు యొక్క లక్షణం బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కామెర్లు ఉంటాయండి, రక్తం విరిగిపోవడం వల్ల రక్తం నుంచి ఎక్కువ బిల్రుబిన్ తయారవడం వల్ల వచ్చే జాండిస్. అటువంటి వాటికి మన రక్తం ఎందుకు విరిగిపోతుందో చూసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అట్లా కాకుండా మన లివర్ నుంచి బయటికి బైల్ అనే జ్యూస్ ఫ్లో అవడం ఆగిపోవడం వల్ల, అంటే ఈ రాళ్ళు వల్ల కానీ ట్యూమర్స్ క్యాన్సర్స్ వల్ల కానీ బ్లాకేజ్ ఉంటే అప్పుడు లోపల స్టెంట్ వేసుకుని ఆ బ్లాకేజ్ క్లియర్ చేసుకోవడం వల్ల మనకి జాండిస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఏదో హెపటైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, అంటే హెపటైటిస్ బిసి లాంటి లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి మనకి లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయినట్లయితే సిర్రోసిస్ అంటాం. సిరోసిస్ అంటే లివర్ గట్టిపడి నుడతలు పడిపోతుంది. అట్లాంటి స్టేజ్లో జాండిస్ వస్తే అది మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం ఉండదండి. ఓకే. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి. హలో. హలో చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడ. చెప్పండి. నమస్తే, చెప్పండి. నా వయసు వచ్చేసి 30 అండి. ఓకే. నాకు పొద్దున్నే మామూలుగా టిఫిన్ చేయగానే ఒక టిఫిన్ చేసినంత ఉత్సాహం ఉంటుందండి, అదే నీరసంగా మదకగా మంపుగా ఉంటుందండి, అయితే ఓమి టాబ్లెట్ వేసుకుంటున్నా.
ఓకే ఆ ఓమి టాబ్లెట్ వేసుకున్నంత సేపు బాగానే ఉంటుందండి. ఓమి టాబ్లెట్ వాడటం గనక ఆర్టీ గనక పుల్లటి చేపులు గుండంత మంట లోపల నుంచి కడుపులో నుంచి బాగా ఏదో ఆవిరి మంట పెట్టినట్టు గొంతులోకి వచ్చి దగ్గు దగ్గు రావటం, దాని తర్వాత బాగా ఈ మధ్య కొద్దిగా పొట్ట ఉబ్బరంగా అవుపడుతుంది సార్. అది ఏంటంటారు కారణం? ఇది మీరు చెప్పుతున్న లక్షణాలు గ్యాస్ట్రిక్ సంబంధించిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సంబంధించినట్లు అనిపిస్తుంది అండి. లివర్ ప్రాబ్లం ఉండే అవకాశం చాలా తక్కువ ఇట్లాంటి వాటిలో. ఒమేస్ టాబ్లెట్ వేసుకున్నట్టు ఇంప్రూవ్మెంట్ ఉన్నట్లయితే కనుక అది డెఫినెట్లీ కడుపులో యాసిడ్ తయారవడం ఎక్కువ జరగడం కానీ, కడుపులో అల్సర్ పడే తత్వం ఉండడం కానీ, లేక హెచ్ పైలోరియన్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ ఇట్లా ఉండే అవకాశం ఉంటుందండి. సో దానికి ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఒకసారి లోపల పేగు ఎట్లా ఉన్నది, అన్నవాహిక స్టమక్ చిన్న పేగు ఒక మధుర భాగం ఎట్లా ఉన్నది చూసుకుని, హెచ్ పైలరీ అనేది ఉన్నదా లేదా అనేది చెక్ చేసుకుని దానికి సంబంధించిన మందులు వాడినట్లయితే ఈ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుంది. రెండవది, ఫుడ్ పదార్థాల్లో కూడా మనం చాలా మటుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓన్లీ ట్యాబ్లెట్ల వల్ల ఇంప్రూవ్మెంట్ రాదు. కారం మసాలా పులుపులు వీలైనంత వరకు తగ్గించుకుని, వీలైనంత వరకు టైంకి ఫుడ్ తినేటట్లు చూసుకొని, నిద్ర సరిగ్గా పోయి టెన్షన్లు తగ్గించుకున్నట్లయితే సగం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వాటికవే తగ్గిపోతాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు డాక్టర్. శ్రీకాకుళం నుంచి రాకేష్ గారు. హలో హలో రాకేష్ గారు చెప్పండి. రాకేష్ గారు చెప్పండి. హలో చెప్పండి రాకేష్ గారు. ఎక్కువ వినిపిస్తుంది అండి నాకు, కొంచెం లోగా వినిపిస్తుంది వాయిస్. పర్లేదు చెప్పండి, నాకు వినిపిస్తుంది. ఇది అనేది ఆల్కహాల్ వస్తుందా లేకపోతే వాటర్ వల్ల వస్తుందా లేక ఫుడ్ వల్ల వస్తుందా? ఏదండి ఇది లివర్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఫుడ్ వల్ల వస్తుందా లేక? ఓకే, లివర్ ప్రాబ్లమ్స్ అనే వాటికి చాలా కారణాలు ఉంటాయండి. వాటిల్లో కామన్ రీజన్ ఆల్కహాల్. ఆల్కహాల్ తాగడం వల్ల డెఫినెట్లీ లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి త్వరగా రావచ్చు, కొంతమందికి లేట్గా రావచ్చు, కానీ ఆల్కహాల్ వల్ల డెఫినెట్లీ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. మొట్టమొదటిగా లివర్లో కొవ్వు చేరడం, ఫ్యాటీ లివర్ అనే స్టేజ్ వస్తూ ఉంటుంది. తర్వాత లివర్ కొద్దిగా గట్టిపడి జాండీస్ లక్షణం తయారవుతుందండి, ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం. మూడో స్టేజ్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు సిర్రోసిస్, అంటే లివర్ గట్టిపడి నొడతలు పడుతుంది, ఆ స్టేజ్కి వెళుతున్నట్లయితే మనకి ఇంకా లివర్ నార్మల్ అయ్యే అవకాశం ఉండదు. ఓన్లీ ఫ్యాటీ లివర్ స్టేజ్లో మాత్రమే మనం మందు మానేసినట్లయితే లివర్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ పదార్థాల వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. హెపటైటిస్ ఏ అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వాటర్ అండ్ ఫుడ్ కంటామినేషన్ ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి వాటి వల్ల లివర్ వాప్ వచ్చి టెంపరీగా ఉండి తగ్గిపోతుంది. దానివల్ల క్రానిక్ లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. అవి కాకుండా హెపటైటిస్ బి అండ్ సి, రక్తం ద్వారా వ్యాపించే ఈ హెపటైటిస్ బి అండ్ సి ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ అయితే మాత్రం లివర్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటికి వీలైనంత వరకు త్వరగా మనం టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మంచిది. ఓకే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం డాక్టర్. సో బ్రేక్ తర్వాత లివర్కి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా సరే, కామర్లు కావచ్చు ఏవైనా సరే, జాగ్రత్తగా ఉండకపోతే ఒక్కసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది అని అంటారు. సో అలాగే ఒకసారి లివర్కి ఏమైనా ఇబ్బంది వస్తే ట్రీట్మెంట్ చాలా కాలం తీసుకోవాలి, క్యూర్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది అంటారు. సో ఇది ఎంతవరకు నిజం, వీటి గురించి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. మనం లివర్ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. సో డాక్టర్, లివర్కి ఏదైనా ప్రాబ్లం ఉంది లేకపోతే లివర్తో ఇష్యూ ఉందని ఎలా తెలుస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి? ముందుగా అపెటైట్ తగ్గిపోతుందండి, అన్నం తినాలనే కోరిక తగ్గిపోతుంది. నల్లతగా ఉండడం, అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫెటీగ్ ఫీలింగ్, యూ డోంట్ అలిసిపోయినట్టుగా అలిసిపోయినట్టు ఉండడం, నల్లతగా ఉండడము, వీక్నెస్ ఎక్కువగా ఉండడము, సరిగా పని చేయాలని లేకపోవడం అనేది ప్రధాన లక్షణం. లో గ్రేడ్ ఫీవర్తో స్టార్ట్ అవుతుందండి. ఇవన్నీ ప్రోడ్రోమల్ సింప్టమ్స్ అంటాం, అంటే లివర్గా ఎఫెక్ట్ అవుతుందని ఒక సూచికలు. నెక్స్ట్ స్టెప్లో మనకి లివర్ ఎఫెక్ట్ అయిన తర్వాత జాండీస్, అంటే కళ్ళు పచ్చగా తయారవడం, యూరిన్ పచ్చగా తయారవడం, అంటే కామర్ల లక్షణం మొదలవుతూ ఉంటుంది. బాగా ముదిరినట్లయితే కాళ్ళు వాపులు, కడుపు పొంగడం, వామిటింగ్లో బ్లడ్ పడడం, మగతగా ఉండి కోమాలోకి వెళ్ళడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. ఓకే, స్పాంటేనియస్ బ్లీడింగ్, అంటే ముక్కులోంచి, చర్మం నుంచి, నోట్లోంచి కూడా, దానికి అదే ఏమి ట్రామా లేకుండా కూడా బ్లీడింగ్ అవ్వడం, అవి కూడా జరగవచ్చు. ఇవన్నీ కూడా లివర్ జబ్బు యొక్క లక్షణాలు. ఓకే, అంటే వీటిని ఎలా నిర్ధారిస్తారు డాక్టర్? మళ్ళీ ఒక పాత ప్రాసెస్ ఉంది, మనం ఇళ్లలో జనరల్గా వాడుతూ ఉంటాం. సో గ్లాస్లో బియ్యం వేసి దాంట్లో యూరిన్ పచ్చగా అయిందా లేదా అని, ఇది ఎంతవరకు
అథెంటికేటెడ్ యూరిన్ పచ్చగా ఉన్నప్పుడు బియ్యం అనేవి పచ్చదనం బిల్టుబిన్ పిగ్మెంట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఈ పచ్చగా తయారవుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం లేట్గా వస్తుందండి. మనకు బాగా జాండీస్ పెరిగిన తర్వాత అట్లీస్ట్ బిల్టుబిన్ అనేది 3-4 పాయింట్లు పెరిగిన తర్వాత ఈ చేంజెస్ అన్నీ కనపడతాయండి. కానీ మనకి ఎప్పుడైనా లివర్ ప్రాబ్లం ఉన్నట్లు అనిపించినా, ఒంట్లో బాగాలేదు, ఆకలి తగ్గిపోయింది, బరువు తగ్గిపోతున్నాం అనేటువంటి డౌట్ ఉండి లివర్ లక్షణాలు లివర్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపించినా వెంటనే మనం లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని దాని ద్వారా నిర్ధారించుకోవడం బెటర్. యూరిన్ని కలెక్ట్ చేసి బియ్యం పచ్చగా అయిందా లేదా అనేది అంత స్టేజ్ వరకు కూడా వెళ్ళనివ్వకూడదు. సో లేటెస్ట్ స్టేజ్ అంటారు, అది లేటెస్ట్ స్టేజ్. అంతవరకు మనకి బియ్యం పచ్చగా అనిపించింది అంటే డెఫినెట్లీ యూరిన్ ఆల్మోస్ట్ పచ్చగా కనబడుతుంది, కళ్ళు కూడా పచ్చగా కనబడతాయి. సో ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ముందే మనం పసిగట్టినట్టయితే ఎక్కువ సఫర్ అవ్వకుండా అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాం. ఓకే, సో కాలర్స్ వెయిట్ చేస్తున్నా. డాక్టర్ హేమ గారు ఉన్నారు లైన్ లో. హలో హలో చెప్పండి హేమ గారు. సార్ చెప్పండి. సార్ నాకు 4 ఇయర్స్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. చెప్పండి. బాగా గ్యాస్ ఫామ్ అవుతుంది, ఏమైనా ఫేస్ వస్తా ఉంటాయి, అన్ఈజీగా ఉంటుంది, ప్లస్ తల తిరగడం కళ్ళు తిరగడం అలా ఉంది సార్. హోమియోపతి కూడా తీసుకున్నాను, దాని వల్ల రిజల్ట్ ఏం లేదు సార్. గ్యాస్ ట్రబుల్ అనేది ఇంత ఉనుపు కాలర్తో మాట్లాడినట్టు మన డైట్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లం అండి. తీసుకునే ఆహార పదార్థాల్లో కారం, మసాలా, పులుపులు, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ ఉండడం వల్ల, టైంకి తినకపోవడం వల్ల, స్ట్రెస్, యాంగ్జైటీలు ఎక్కువ ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. కడుపులో అల్సర్ ఉన్నా, హెచ్ పైలర్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ గ్యాస్ ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉండే అవకాశం ఉంటుందండి. వాటికి సరైన టెస్టులు చేయించుకుని అంటే ఎండోస్కోపీ ద్వారా ఒకసారి అన్నీ చేయించుకుని మన జీవనశైలిని కరెక్ట్గా పెట్టుకుని సరైన ఆహార పదార్థాలు తిన్నట్లయితే సగం గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గి మిగిలిన పార్ట్ మనం మందుల ద్వారా కవర్ చేసుకోవాలంటే ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గుంటూరు నుంచి శంకర్రావు గారు ఉన్నారు లైన్లో. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాది శంకర్రావు అండి, నాకు బైపాస్ అయిందండి, 4 ఇయర్స్ అవుతుంది. చెప్పండి. చెప్పండి సార్. నమస్తే చెప్పండి. నా పేరు శంకర్రావు అండి, నాకు బైపాస్ అయిందండి, 4 ఇయర్స్ అవుతుంది. చెప్పండి. తర్వాత గాలి బ్యాటర్ ఆపరేషన్ కూడా అయినండి. చెప్పండి. గాలి బ్యాటర్ ఆపులు పసికల్ అయితే తగ్గినాయండి, మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చినాయండి, మళ్ళీ 2 నెలల నుంచి. ఓకే. 3.3 ఉండొచ్చు అన్నారండి డాక్టర్ గారు, ఉండొచ్చు అండి 3.ల. ఓకే. 1.4 వచ్చి 3 వెళ్ళిందండి. ఓకే ఓకే. ఈ బిలిరుబిన్ అంటే ఈ కామెర్ల యొక్క బ్లడ్ టెస్ట్లో బిలిరుబిన్ అనే క్వాంటిటీ అప్ టు 3-4 వరకు నార్మల్ అని కొంతమందికి మాత్రమే అంటూ ఉంటాం, దాన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటామండి. చాలామందికి ఈ ఒక 1% ఆఫ్ ద పాపులేషన్ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ నోన్ ఎస్ గిల్బర్ట్ సిండ్రోమ్. పుట్టుకరిచ్చే వాళ్ళ బిలిరుబిన్ అనేది 2-5 వరకు వెళ్తూ ఉంటుందండి. అది లివర్లోనున్న కొన్ని ఎంజైమ్స్ డిఫరెంట్గా ఉండడం వల్ల, అంటే జబ్బు కాదు అది, అది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ బిలిరుబిన్ అనే ప్రోడక్ట్ కాస్త ఎక్కువ ఉంటూ ఉంటుంది. దానివల్ల లివర్ పాడయ్యే అవకాశం ఉండదండి. సో జెనెటిక్ టెస్టింగ్ ఒకటి ఉంటుంది బ్లడ్లో చేయించుకుని, ఒకవేళ గిల్బర్ట్ సిండ్రోమ్ నిర్ధారణ అయితే కనుక మనం ఆ బిలిరుబిన్ అనేది చెక్ చేసుకోవడం ఆపేయచ్చు, దానివల్ల లివర్కి ఎటువంటి నష్టం జరగదు. కాకపోతే మీరు ఈ పేషెంట్ సంబంధించి గాల్ బ్లడర్ ఆపరేషన్ అయిందన్నారు కాబట్టి గాల్ బ్లడర్ అంటే గాల్ బ్లడర్ పక్కనే నాళం ఉంటుంది, బైల్ డక్ట్ అని అంటాం, దాంట్లో రాళ్ళు ఉన్నాయో లేదో ఒకసారి నిర్ధారించుకుని ఆ రాళ్ళు లేనట్లయితే పర్వాలేదు, ఉన్నట్లయితే వాటిని తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో డాక్టర్ అలాగే లివర్కి ఏదైనా ఇష్యూ వస్తే ట్రీట్మెంట్ చాలా టైం పడుతుంది, అలాగే తర్వాత చాలా కాలం ఆహారానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా నాన్ వెజ్లు తినొద్దు, ఇలాంటి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎంతవరకు ట్రూ? రెస్ట్రిక్షన్స్ ఆర్ డెఫినెట్లీ ట్రూ అండి. దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మనం పూర్వీకులు నాన్ వెజ్ తినొద్దు అని అంటారు. ఎందుకు అనంటే ఈ లివర్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయిల్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ తగ్గుతుంది, లివర్లో బైల్ అనే జ్యూస్ తయారవుతుందండి, అది ఆయిల్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే. సో ఆల్రెడీ జబ్బు పడిన లివర్ని ఎక్కువ పని చేయించడం మంచిది కాదు కాబట్టి ఆయిల్ ఫుడ్ మెటీరియల్స్ని తగ్గించుకోమని చెప్తూ ఉంటాను. నాన్ వెజ్ అనేది ఆయిల్ లేకుండా మనం కుక్ చేయలేము కాబట్టి మన పూర్వీకులు నాన్ వెజ్ అనేది మొత్తం తినడం ఆపేయమని చెప్పారు. సో ద సైంటిఫిక్ రీజన్ ఈజ్ ఆల్సో రైట్, అండ్ నాన్ వెజ్ తినడం అనేది మానేస్తేనే మంచిది. అట్లీస్ట్ ఆఫ్ 4 వీక్స్ ఆర్ 6 వీక్స్ ఎంతవరకు అయితే జాండీస్ ఉందో ఆ టైం ఫ్రేమ్లో మనం ఆయిల్ ఫుడ్స్ని తగ్గించుకుంటే బెటర్. నాట్ ఓన్లీ నాన్ వెజ్, ఎవ్రీ ఆయిల్ ఫుడ్ షుడ్ బి రిడ్యూస్డ్ టు యాజ్ మినిమం యాజ్ పాసిబుల్. మిగతా ట్రీట్మెంట్లు ఎంత అర్లీగా స్టార్ట్ చేసినట్లయితే అంత త్వరగా రికవరీ ఉంటుందండి, లేట్గా స్టార్ట్ చేసినట్లయితే ముదిరిపోయే అవకాశం ఉంటుంది.
రెండవది ఈ సహజంగా బయటన జాండీస్ అంటే మనకి అలోపతి మందులు పనిచేయవు, ఇంగ్లీష్ మందులు పనిచేయవు, పసరు మందులు వాడితే మంచిదని బయట చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ పసరు మందులు అనేవి అస్సలు మంచివి కాదండి. పసరు మందుల్లోనే హెవీ మెటల్స్ అనేవి ఉంటాయి, వాటి వల్ల కళ్ళు పచ్చదనం ఒకటే తగ్గుతుంది, కాకపోతే లివర్కి కిడ్నీకి డెఫినెట్లీ హయ్యర్ ఎఫెక్ట్ ఉండి అవి ఇంకా పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బయట ఎందుకు తీసుకుంటూ ఉంటారంటే, ఈ కామన్ కాజ్ ఆఫ్ జాండీస్ నేను చెప్పినట్టు ఎక్యూట్ వైరల్ హెప్టైటిస్, హెప్టైటిస్ ఏఈ వల్ల వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్స్, అవి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా 2-4 వీక్స్లో తగ్గిపోతుంది. సో ఇలాంటి వాళ్ళందరూ పసరు మందు వేసుకున్నా వేసుకోకపోయినా తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి బతికిపోతుంది. బట్ మిగతా కాజెస్ ఆఫ్ జాండీస్లో పొరపాటున ఇట్లాంటి పసరు మందులు తీసుకున్నట్లయితే అవి లివర్ని కిడ్నీని రెండింటినీ ఒక్కొక్కసారి డ్యామేజ్ చేసి ఐసీయూలో పేషెంట్ని ల్యాండ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో పసరు మందులు ఓవరాల్గా మంచివి కాదు, తీసుకోకూడదు. ఈ జాండీస్ వచ్చిన లక్షణాలు ఏమైనా కనిపించినట్లయితే వెంటనే ఒక లివర్ స్పెషలిస్ట్ కానీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళి చెక్ చేయించుకుని దాని ప్రకారం మందులు వాడుకోవడం మంచిది. ఓకే, కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, సైదులు గారు. హలో సైదులు గారు, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సైదులు గారు. ఓకేనండి. అయితే సార్ ఈ చేశారు సార్ గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గరికి వెళ్తే ఎండోస్కోపీ చేశారు సార్. అవునండి. ఎండోస్కోపీ చేస్తే పోత వచ్చిందని చెప్పారు సార్ డైరెక్ట్కి. ఓకే. దానికి టాబ్లెట్స్ ఇచ్చారు సార్, ఒక 20 డేస్ ఇచ్చారు. అయితే వేసుకుంటే ఎదురుగొల్ల దగ్గర పెయిన్ వస్తుంది తర్వాత వేసుకోవడం వల్ల. దాంతో పాటుగా తగ్గినట్టు అనిపించారు, స్టమక్ పెయిన్ అంటే పెయిన్ అనిపించలే కానీ కడుపు నొప్పికి స్పెషల్లీ కుడిభాగంలో వచ్చే వాటికి గ్యాస్ట్రిక్ కారణాలు సర్వసాధారణంగా అవే కారణం ఉంటాయండి. అవి కాకుండా కూడా వేరే కారణాలు ఉంటాయి, వాటికి కూడా పరీక్షలు చేయించుకుంటే మంచిది. గాలి బ్లాడర్లో రాళ్ళు ఉండడం వల్ల కూడా కుడిభాగంలో నొప్పి రావచ్చు. ప్యాన్క్రియాస్ అనే గ్రంథి, క్లామ్ అంటాం, సెంటర్ భాగంలో కానీ రైట్ భాగంలో కానీ కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, దానికి కూడా పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఒకవేళ మనకి రొటీన్ అల్ట్రాసౌండ్ పరీక్షల్లోని ఎండోస్కోపీలో పెద్దగా ప్రాబ్లం లేకుండా మందులు వాడినా తగ్గకపోతే పెద్ద స్కానింగ్ అంటే సిటీ స్కానింగ్ చేయించుకుని చిన్న పేగులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డాక్టర్, అలాగే లివర్కి వచ్చే హెపటైటిస్ బి కానీ వీటన్నిటికి సంబంధించి ఏమైనా వ్యాక్సినేషన్స్ ఉన్నాయా, ఎంతవరకు ఉపయోగపడతాయి? డెఫినెట్లీ హెపటైటిస్ బి అనే దానికి వ్యాక్సినేషన్ ఉందండి. 1990 దాటిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఎక్కువగా స్టార్ట్ అయిందండి. అంతకుముందు హెపటైటిస్ బి అనే దానికి మంచి అవగాహన కూడా పెద్దగా లేకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్కి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్స్ రావడం జరిగింది. ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది 3 డోసులు ఇప్పుడు 6 నెలల తర్వాత కంప్లీట్గా తీసుకున్నట్లయితే హెపటైటిస్ బిని కంప్లీట్గా ఆపేయగలుగుతాం మనం రాకుండా. సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు పుట్టిన వాళ్ళకైతే డెఫినెట్లీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది నార్మల్ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్లో ఉంది కాబట్టి పర్వాలేదు. అట్లీస్ట్ 25 ఇయర్స్ పైబడిన వాళ్ళందరికీ అప్పట్లో వ్యాక్సినేషన్ లేదు కాబట్టి అందరూ 3 డోసులు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక కారణం, లివర్కి సంబంధించిన ఒక కారణాన్ని మనం ఆపగలుగుతాం. ఓకే. హెపటైటిస్ సి నుంచి మనకి రాకుండా ఉండాలి అని చూసుకున్నట్లయితే మనకి షేరింగ్ ఆఫ్ నీడిల్స్, డ్రగ్ అబ్యూస్ ఇట్లాంటివి చేయకుండా, తర్వాత సెక్షువల్ ఎక్స్పోజర్స్ అవి లేకుండా సింగిల్ పార్ట్నర్ని మెయింటైన్ చేయడం ఇట్లాంటి వాటి వల్ల బ్లడ్ అనేవి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎప్పుడైనా తీసుకోవాల్సిన అవసరం పడినట్లయితే మంచి బ్లడ్ బ్యాంక్స్, సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంక్స్, చెకింగ్ అన్నీ జరిగి అంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ చెకింగ్ అయ్యే బ్లడ్ బ్యాంక్స్లో మాత్రమే బ్లడ్ తీసుకున్నట్లయితే జనరల్లీ బై అండ్ లార్జ్ హెపటైటిస్ బి కానీ సి కానీ హెచ్ఐవి కానీ సోకకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే డాక్టర్, ఈ హెపటైటిస్ అనేది సలైవా వల్ల కావచ్చు లేకపోతే స్వెట్ వల్ల కూడా పాసాన్ అవుతుంది అని అంటారు, ఎంతవరకు ట్రూ? స్వెట్ అండ్ సెలైవాలో మోతాదు చాలా తక్కువ ఉంటుందండి. కాకపోతే మనం అవతల వ్యక్తికి స్కిన్లో కానీ లేకపోతే వాళ్ళ మ్యూకోజ్ అంటే నోట్లో కానీ ఎక్కడైనా కటింగ్ ఉన్నట్లయితే అప్పుడు ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇట్ ఈస్ మెయిన్లీ బ్లడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సో చాలా మంచి విషయాలు చెప్పారు. సో ఎవరికైనా తెలియకపోయినా కూడా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా, అండ్ స్పెషల్లీ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఈ పసరు మందులు అవి వాడకండి, అవి ఉన్న రోగాన్ని తగ్గించకపోగా పెంచుతాయి, మీ కిడ్నీలు లివర్ కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ లేని ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఏదైనా లివర్ ఇష్యూ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ తెలిసి తెలియకుండా పసరు మందులు వాడి
మీ ప్రాణాల మీదకి తెచ్చుకోండి, తెచ్చుకోకండి. ఇది వాళ్ళ హెల్త్ వాళ్ళు చూస్తూనే ఉండండి టీవీ ఫైవ్.